స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి ముద్ర, ఎడమ బొట్టం యొక్క ఎడమ చేసి కుడిముక్కు ద్వారా బ్రీత్ అవుట్ సూర్యంతా బొట్టు. నెమ్మదిగా రెండు చేతులు ప్రాణం దగ్గర శిశువుల బొట్టు ఆల్టర్నేట్ లోలేదు. కపాల్ బొట్టు చేద్దాం. ఆది ముద్ర బటన్ వేలు, దాని మీద నాలుగు వేలు పెట్టి డీప్ బ్రీతింగ్ డీప్ అవుట్. సెకండ్ ఫోకస్ స్ట్రోక్ ఈ విధంగా శ్వాస బయటకు పంపిస్తున్నట్టు, మళ్ళీ ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పెట్టుకుంటున్నట్టు భావనాత్మకంగా సంకల్పం చేసి ఆటోమేటిక్గా శ్వాస నడుస్తూ ఉంటుంది. మనం ఓన్లీ కేవలం బ్రీత్ అవుట్, అది కూడా కొత్తగా బిగించి అక్కడ స్ట్రోక్ ఇవ్వాలి. అల్సెట్ అనిపిస్తే డీ బ్రీతింగ్ బ్రీత్ అవుట్, రిలాక్స్ ఇన్ ధ్యాన ముద్ర, మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది. యద్భావం తద్భవతి. మీరు ఎలా నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతున్నట్టు ఆ భావించేకొద్ది మనలో శారీరక రుగ్మతలు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి. మానసికంగా ఆలోచన క్రమంగా తయారవుతుంది. అది శరీరం ముందుకు దాన్ని మంచిది పాజిటివ్ ఎనర్జీ వెళ్ళి అది శరీరం కూడా ఆరోగ్యంగా. దృష్టి ఆజ్ఞాశక్తిని దగ్గర కేంద్రీకరించి చేయండి.
Deep breathing, breathe out. Slowly relaxing the arm. Slowly relax. Neuromuscular breathing just to help you open. వెనుపూసి నిటారుగా ఉంచుకుని ఎడమ చేయి నాభిస్థానంలో కుడి ఛాతి భాగాన్ని ప్రెస్ చేసి ఎడమ చేయని చేసి ఎడమ ఊపిరితిత్తుకుండా 6 నుంచి 10 సార్లు సేమ్ రెండు అరచేసుకుంటే కళ్ళు మీద స్లోలీ కంప్లీట్ చేసుకుంటాను రిలాక్స్ ఉంది డీప్ బ్రీతింగ్ డబుల్ బ్రీత్ అవుట్ స్లోలీ రెడ్డి చేతులు రాపించి అర చేతులు కళ్ళని అర చేతులు తీసుకుంటు అందులో మధ్యలో ఎడమ చేతి ముద్ర లేదా హృదయ ముద్ర అంటే చుట్టువేలు నుంచి దాని తర్వాత ఉన్న మధ్యవేలు ముద్ర పేరు పోతుంది కట్టాలి కపాన వాయు ముద్ర అని కూడా అంటుంది సంజీవిని ముద్ర కూడా అంటుంది హార్ట్ హై బీపీ రెండింటికి వాత సంబంధమైన సమస్యలు అన్నట్టు కూడా వాటి వల్లే ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి హై బీపీ వల్ల కుడి పొట్ట మేలతో కుడి ముక్కు మూసుకొచ్చి ఎడమొక్కు ద్వారా శ్వాస తీసుకుంటుంది ఎడమొక్కు ద్వారా తీసుకున్న శ్వాస కుడి ముక్కు ద్వారా బయటకు వస్తుంది ఎంత వీలైతే అంటున్నాను మొదటిగా శ్వాస తీసుకున్నప్పుడు మా చుట్టూరా విశ్వకాంతి చేస్తుంది మన శరీరంలో ప్రవాహం చేస్తుంది భావనాత్మకంగా శ్వాస వదులుతున్నప్పుడు మనలో ఉన్న నెగిటివ్ వచ్చి ఆ శ్వాస ద్వారా బయటకు వెళ్ళిపోతుంది ఇలా భావనాత్మకంగా చేయాలి
ఎడమూతి ద్వారా శ్వాస బయటికి పంపించాక స్లోలీ రిలాక్సింగ్ ధ్యానం. లాస్ట్ బుడ్ వంకర ప్రాణం చెప్పి గ్రామరు గీత ప్రణవప్రాణం. షణ్ముఖి ముద్ర, చూపుడు వేళ్ళు ఆజ్ఞ చక్రం దగ్గర మిగతా మూడు వేడు ముఖ పక్కగా శ్వాస తీసుకుని చెవులు మూసివేసి ఓంకారాన్ని జంకారంలో ఉద్గీత ప్రాణం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ అకార ఉకార మకారాలు ఉచ్చరిస్తూ వీలైతే బాహ్య కుంభకం డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీత్. రెండు చేతులు రాపి చేసుకోండి. అరిచేతుల యొక్క నిల్వచ్చిన వేడి కళ్ళ మీద పెట్టుకోండి. అరిచేతులు చూస్తూ కళ్ళు తెలియండి. ఇంకొకసారి అరిచేతి రాపి చేసుకొని ముఖం మీద పానీ. ఇంకొకసారి రెండు అరిచేతులు రాపి చేసుకొని భుజాలు మెడ అగైన్ రెండు చేతులు రాపి చేసుకొని చేతులు పేరు చేద్దాం. స్వాధ్యాయం చెప్పుకుందామా? వర్షం పడుతుందిగా, ఎట్లయినా బయటకు వెళ్ళేగా, కొంతసేపు వెయిట్ చేయడం అయితేగా, బాగా వర్షం పడుతుంది కదా, స్వాధ్యాయం చెప్పుకుందాం. ఉద్గీత ఉద్గీత అంటే పైకి ఉచ్చరిస్తున్నాం కదా, అందుకే దానికి ఆ పేరు.
దాన్ని ఒక రిధంగా అంటున్నాం కదా గీత. ఏంటి వాళ్ళు బుక్స్ మర్చిపోయానా? ఎవరి దగ్గర ఏమైనా బుక్ ఉందా? ఇవ్వండి.